వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అయింది గైస్. మమ్మీ సండే స్పెషల్ ఏం మమ్మీ? సండే స్పెషల్ ఈరోజు చికెన్ పులావ్ చేస్తా ఉండను. ఇదో 1.5 కేజీ చికెన్ ఉంది, దీనికి 1 కేజీ రైస్ వేసుకుంటాను. ఇవి రుబ్బుకోనేకి 2 ఆనియన్, 2 టమాటో, అల్లం కొద్దిగా, తెల్లగడ్డ, పచ్చిమిర్చి కొద్దిగా, పుదీనా, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇవి స్పైసీ ఐటమ్స్. ఇవన్నీ చికెన్లోకి ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాము. కొద్దిగా ఉప్పు, ధనియా పౌడర్ 1 స్పూన్ చాలు, చిల్లీ పౌడర్ 1 స్పూను. కొంచెం స్పైసీ ఉంది చాలు. కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా పెరుగు, ఒక స్పూను ఆయిల్, ఇది కలిపి పక్కన పెట్టుకుంటాము. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, 1/2 అవర్ అయింది. ఇప్పుడు చికెన్ పలావ్కి ఆనియన్ అన్ని ఫ్రై చేసుకుంటాము. బిర్యానీకి ఎప్పుడు నేను ఈ పాత్ర పెట్టుకుంటాను. బిర్యానీ ఇట్లా చికెన్ పలావ్ అయితే ఇట్లా పాత్ర బాగుంటుంది. బిర్యానీ అనే మళ్ళీ బిర్యానీకి చికెన్ పలావ్ ఇట్లానే పెట్టుకుంటాను. ఇదిగోండా 2 స్పూన్ల అంతా నెయ్యి వేసుకుంటా ఉండను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేస్తా. ఆయిల్ బిర్యానీ పలావ్ టమాటో బాత్ ఇట్లా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. నూనె బాగా తాగింది. ఇప్పుడు ఈ స్పైసీ ఐటమ్ వేసుకొనేస్తాము. ఆనియన్ 1/4 ఆనియన్, చిల్లీ 1/10, టమాటో ఇప్పుడే వద్దు, ఆనియన్ వేసుకుంటా. కళ్ళు కొంచెం వేస్తా ఉండను, ఆనియన్ తొందరగా వేగుతుంది. ఉప్పు వేసుకుంటే కొంచెం కసూరి మెతి, ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు పుదీనా వేసుకొనేస్తాము. ఆనియన్ పుదీనా అన్ని బాగా ఫ్రై అయింది. ఇప్పుడు రుబ్బుకోండా మసాలా వేసుకుంటాము. ఇదిగోండా ఇప్పుడు ఈ మసాలా బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు ఈ రుబ్బు వేసుకోండి, మసాలా పచ్చివాసన పోయి బాగా అన్ని ఫ్రై అయిన చూడండి ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టమాటో వేసుకుందాము. 1/4 టమాటో ఉంది ఇది. బాస్మతి రైస్ తినే కడిగి పెట్టుకోవాలి మమ్మీ. దీంతోకి ఇది 1 కప్ రైస్ తీసుకుంటే ఆ సేమ్ కప్ అంతా 1.5 వాటర్ వేసుకోవాలి. 1.5 అయితే చాలు, ఎక్కువ వాటర్ ఉంది బాస్మతికి. సో ఈ గ్రీన్ గ్రీన్ అంతా మసాలా రుబ్బుకో ఉంటుంది కదా, ఆ కొంచెం మసాలా వేసుకొని కలుపుకోండి అన్నమాట. రైస్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసి 1/2 అవర్ ఊరు పెట్టుకుంటాము. పులావ్ మసాలా అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. చికెన్ వేసుకొనేస్తాము. మ్యారినేట్ చేసిండే చికెన్ వేసి అన్ని మిక్స్ చేసి పెట్టేసిండాను. ఇప్పుడు కొంచెంసేపు ఇది ఉడుకుని తర్వాత రైస్ వేసుకుంటాము. రైస్ ఈ చికెన్ ఇప్పుడు అర్ధ ముడికిపోయింది. ఈ రైస్ కొంచెము ఈ సైడ్ పెట్టుకోండాను, కొద్దిగా వేడెక్కుని అనేసి. ఇప్పుడు ఆ రైస్ ఎత్తి ఇందులోకి వేసిస్తాను. రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువ కలిపెట్టేయద్దు. ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మూత పెట్టేసేయండి. కొత్తిమీర కొంచెం వేసుకుందాము.
ఇప్పుడు మూత పెట్టేస్తాము. చికెన్ పులావు ఇంత ఉడికింది, ఇప్పుడు తవా మీద పెట్టుకుంటాము, లేదంటే అడుగంట వేస్తుంది. తవా మీద పెట్టి ఉడికి పెట్టుకుంటాము. వేడి వేడి చికెన్ పులావు రెడీ అయింది. వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అయింది గైస్, ఫుల్ జ్యూసీ ఉంది. రైతా కూడా అవసరం లేదు దీనికి, అంత బాగుంది వేసుహేకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఫుల్ వీడియోస్ చూడండా. మళ్ళీ ఎట్లా యా లైక్ యా రెసిపీ కావాలనో దాన్ని కమెంట్ చేయండా, విల్ ట్రై డూయింగ్ ఇట్. బాయ్.